రెండో జాబితా రెడీ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఆమోదం ప్రకటన వెలువడకపోవడంతో ఆశావాహులు కొనసాగుతున్నటువంటి ఉత్కంఠట ఎనిమిది స్థానాల పేర్లు ఖరారై ఖరారయ్యంటున్నటువంటి ఏఐసిసి వర్గాలు ఐదు స్థానాలకే క్లియరెన్స్ ఇచ్చిందంటూ గాంధీభవన్ వర్గాల్లో చర్చ ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా జాబితా విడుదల ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులకు ప్రకటన చేవేళ్ళ రంజిత్ రెడ్డి సునీతా మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి మల్కాజ్గిరి సునీతా మహేందర్ రెడ్డి అట ఎవరు పార్టీ ఇంకా కొన్ని రోజులైతే అధికారం కోల్పోతుంది అన్న క్రమ క్రమంలో మహేందర్ రెడ్డి గారికి మంత్రిని చేశాడు కేసీఆర్ తన వీళ్ళిద్దరు కూడా పోయిరు మళ్ళా ఈ రేవంత్ రెడ్డి గారితో కలిసిరు మొత్తానికి ఈమె జడ్పీ చైర్మనా జడ్పీ ఉండే సో ఈమెకు కూడా మల్కాజ్గిరి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట మల్కాజ్గిరిలో చాలామంది కూడా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి పట్నమ్మేందర్ రెడ్డి మరి వాళ్ళు వాకుండా చాలామంది ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీని అంట పెట్టుకుని మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇక వాళ్ళు వట్టిదే అన్నట్టు ఇక మళ్ళీ రవి నాగర్ కర్నూలు గడ్డం వంశీ పెద్దపల్లికి ఇస్తారట జీవన్ రెడ్డి నిజామాబాద్కి ఇస్తారు ప్రవీణ్ రెడ్డి కరీంనగర్కి ఇస్తారు పసనూరు దయాకర్ వరంగల్ ఇప్పుడు వరంగల్లా అప్పుడు అప్పుడు ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వట్టిదే ఇక మొన్న బీఆర్ఎస్ నుంచి వీళ్ళకి వచ్చింది కదా పసునూరు దయాకర్కి ఇస్తారట డాక్టర్ సుమలతకు ఆదిలాబాద్ ఇస్తారు అన్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి మొత్తానికి ఆరుగురికి ఈ ఎనిమిది మందికి అయితే ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు ఉన్నట్టు తెలుస్తూ ఉంది మిగతా ఆరుకో ఏమిటికోనట ఏఐసికే బాధ్యతలు అప్పచెప్పినటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సరే ఒక్కసారి ఈ వార్త పూర్తి స్థాయిలో చూద్దాం లోక్సభ ఎన్నికల్లో పోటీ పోటీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించినటువంటి రెండో విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది నేతల జనాధారణ పరిగణలోకి తీసుకొని పేర్లు ఫైనల్ చేసినట్లు సమాచారం అయితే దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం ఎన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు ఎవరెవరికి టికెట్లు లభించాయన్న దానిపైన ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతూ ఉంది ఎనిమిది చోట్ల అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అయ్యారని చెప్పేసి ఏఐసిసి వర్గాలు చెబుతుండగా ఆరు స్థానాలు పరిశీలించినటువంటి ఐదుగురు అభ్యర్థుల ఎంపిక మాత్రమే పూర్తయిందని చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతూ ఉంది సి సిఈసి ముద్ర సిఈసి ఆమోదముద్ర ఢిల్లీ మంగళవారం సాయంత్రం సిఇసి సమావేశం జరిగింది తెలంగాణ సహ విధ సహ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలువురు అభ్యర్థులకు ఆమోదన ముద్ర వేసింది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అగ్రనేత సోనియా గాంధీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంత్రి ఉత్తమ్ సహా మంత్రులు ఉన్నటువంటి అంశం అయితే చూస్తా ఉన్నా మొత్తానికి చెవెల నుంచి రంజిత్ రెడ్డి సొంతమహేంద్రెడ్డి మల్కాజ్గిరి రవి నగర్ కర్నూలు గడ్డం వంశీ పెద్దపల్లి నిజామాబాద్ జీవన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి కరీంనగర్ పసనూర్ దయాకర్ వరంగల్ డాక్టర్ సుమలత ఆదిలాబాద్ నుంచి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం సో ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రధానమైనటువంటి వార్త ముఖ్యాంశంగా చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ సవాళ్ళను అధిగమిస్తూ సత్తా చాటాలే లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి నేతల క్యాడర్ను ఆత్మవిశ్వాసం నింపుతూ సిద్ధం చేసేలా ప్రణాళికలు అభ్యర్థుల ఎంపిక సమన్వయం ప్రచార షెడ్యూల్పై కసరత్తు ఇప్పటికే పదకొండు స్థానాల అభ్యర్థులు ఖరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను చేర్చుకోవడం ద్వారా కొత్త ఎత్తుగడ మొదటి వారం నుంచి ఎన్నికల ప్రచారానికి సమాయత్తం అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పండ కండవ కప్పుకున్నారు నేను చూసాం ముఖ్యాంశం కూడా చదువుకున్నాం మనం సో అది కొంచెం బీఆర్ఎస్కు కానీ ఆర్ఎస్ ప్రవీణ్కు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మరి చూస్తూ ఉన్నాం ఇద్దరు రైతుల ఆత్మహత్య ఒకరు పంట ఎండిపోయి మరొకరు అప్పుల్లో కూరుకుపోయి అనవకొండ ఆదిలాబాద్ జిల్లాలో ఘటన ఇగో నమస్తే తెలంగాణ తర్వాత రైతులు చనిపోయినా లేకపోతే ఇంకెక్కడన్నా ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఈ సాక్షి దినపత్రికలు కనబడతా ఉంది ఈ మరి వెలుగు ఇంతసేపు చదువుకున్న వెలుగులో లేదు జ్యోతి చదువుకున్న జ్యోతిలో లేదు సో వివిధ పేపర్లలో ఏడా కూడా చూపిస్తలేరు సో ఇట్లా చచ్చిపోయిన వాళ్ళది ఇట్లా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళది వాళ్ళకు ఇబ్బందులు అయినవి ఆ నమస్తే తెలంగాణలో ఈ సాక్షి దినపత్రికలు చూసినాం రెండు నెలలు ఇరవై ఎనిమిది వేల కోట్ల రాబడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నెలకు సగటున పద్నాలుగు వేల కోట్ల ఆదాయం జీఎస్టీ జిఎస్టీ పద్ కింద ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఎక్సైజ్ ఎక్సై ఎక్సైజ్ ద్వారానేమో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పుల అప్పులు కేంద్రం గ్రాంట్ల కింద నాలుగు వేల కోట్ల రూపాయలు వచ్చినటువంటి అంశం రెండు నెలల్లో ఇరవై ఎనిమిది వేల కోట్ల రాబడి వచ్చిందట ఎవరికి మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానా ప్రస్తుత పరిస్థితి ఏంటి ఆదా బాగానే వస్తుందా రాష్ట్ర గతంలో పోలిస్తే ఆదాయం తగ్గిందా సంక్షేమ పథకాలు అమలు ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు పింఛన్లు లాంటి చెల్లింపులకు నెలసరి రాబ రాబడలు సరిపోతున్నాయా ప్రభుత్వం అప్పులు తీసుకుంటుందా తీసుకుంటే ఎంత తీసుకుంటుంది కేంద్రం ఏమైనా సాయం చేస్తుందా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారం చేపట్టిన నేపథ్యంలో సహజంగానే తలెత్తే ఇలాంటి ఇబ్బందులు సందేహాలకు ప్రభుత్వం తాజాగా వెల్లడించినటువంటి వివరాలు జవాబులు ఇస్తున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండు నెలల్లో డిసెంబర్ జనవరికి సంబంధించిన ఆదాయ వివరాలకు వి వివరాలను కంట్రోలర్ అండర్ ఆడిటర్ జనరల్ కాగ్ రాష్ట్ర ప్రభుత్వం పంపింది ఆ వివరాల ప్రకారం గత డిసెంబర్ జనవరి నెలకు కలిపి ప్రభుత్వ ఖజానాకు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుంది పైగా రేవంత్ రెడ్డి గారు పదిహేను వేల కోట్లకు పైగా అప్పులు చేసిండు సో ఇది కూడా గమనించాలి సో ఇది మొత్తానికట ఈ రెండు నెలల్లో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల వచ్చిందట డిసెంబర్ జనవరిలో ఈడీ చర్యలు ఈడీ చర్యలు రాజ్యాంగ విరుద్ధం ఎమ్మెల్సీ కవిత ఆరోపణ కస్టడీ నుంచి విరు కస్టడీ నుంచి విడుదలకు ఆదేశించాలనేది సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ గత రేటు పిటిషన్ ఉపసంహరణ ఢిల్లీ మద్యం కేసు విచారిస్తున్నటువంటి జడ్జి ఎంకే నాగ్పాల్ బదిలీ ఢిల్లీ మద్యం కేసు విచారిస్తున్న జడ్జి ఎంకే నాగ్పాల్ బదిలీ జడ్జి కూడా బదిలీని చేశారట మరి బదిలీని చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు ఏం జరిగి ఉండొచ్చు అన్నది కొంచెం చర్చనీయాంశంగా మారుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో